హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చేసానండి. మిగిలిన ఇడ్లీ పిండితో బోండాలు చేసుకుందామండి. చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు ట్రై చేయండి, ఆస్వాదించండి. మీరు కనుక నా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆలని బటన్ని నొక్కండి, అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. దయచేసి లైక్ చేయండి ఐ బాట్ ప్లీజ్. ఈరోజు మనం చేసుకుంటున్న మిగిలిన ఇడ్లీ పిండితో బోండాలండి. 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. పిండి చిక్కగా ఉండాలా, అప్పుడే మనకి బోండాలు బాగా వస్తుందండి. పలుసుగా ఉంటే నీళ్ళు వదిలేస్తుంది, ఇంకా చిక్కగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయలు తరిగి వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ బోండాలు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోండి. ఇడ్లీ పిండి వేసుకొని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండి పక్క రోజు కానీ ఆ పక్క రోజు కానీ ఈ విధంగా కలిపేసుకొని మీకు నచ్చితే ఇందులో కాస్త పచ్చిశనగపప్పు నానబెట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిందండి. ఈ విధంగా ఒక్కొక్క బోండాగా వదిలేస్తుంది. బోండాలు అయితే విధంగా కాస్త తాలిన తర్వాత ఇప్పేసుకోండి. బోండాలంటే చెప్పిన మాట ఇవ్వండి, మొండి జగమొండి. మనం ఇలా తిప్పితే అలా తిరగతాయి చూడండి. ఈ మొండి జగమొండిగా తిరగతుంది, చెప్పిన మాట ఇవ్వమ్మా. ఓ బోండా చూడండి, బోండాలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకొని తీసేసుకోవడమేనండి. చూడండి ఈ విధంగా కావాలి. ఈ బ్యాచ్ని తీసేసుకుందాం. ఈ రంగులో తీసేసుకోండి చూడండి. ఈ విధంగా మనం మిగిలిన పిండితో కూడా బోండాలు వేసుకొని తీసేసుకున్నామండి. మృదువైన ఇడ్లీ పిండి బోండా అండి, చూడండి ఎంత స్మూత్గా ఉందో, అద్భుతంగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఆస్వాదించండి. శనగపప్పు కొబ్బరి చట్నీ నెల్లూరు ఎర్రకారం అద్దుకొని తింటుంటే అంత అద్భుతంగా ఉంటుందండి బోండా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, అద్భుతంగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఆస్వాదించండి. నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి, అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది.